రాహుల్ గాంధీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీ కాంగ్రెస్ నేతలపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే వ్యవసాయ రంగానికి భ్రష్టు పట్టిందని, టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నాలు ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులను ఇవ్వలేకపోతున్నామని, డిసెంబర్ 12 తర్వాత ఖరీఫ్ రబీ సీజన్లో 2 చెక్కులను ఒకేసారి అందజేస్తామని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. మంది రైతుల్లో ఖరీఫ్లో ఇచ్చినటువంటి వాళ్లకు చాలామందికి పాస్బుక్ రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో 380,000 ఖాతాలకు గాను 300,000 పాస్బుక్లు ఖరీఫ్లో ఇచ్చినాం. ఇంకా 80,000కు సంబంధించి దాదాపు 43,000 ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది. మరొక 37,000 ప్రింటింగ్లో ఉన్నాయి. కాబట్టి అవి కూడా అంచెలంచెలుగా ఎట్లెట్ల వస్తూ ఉంటే అవి రైతు బంధు మన పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా, హైకోర్టు ఆంక్షల దృష్ట్యా కొత్తగా పాస్బుక్లు ఇచ్చేటువంటి వాళ్లకు ఎన్నికల నిర్వహణ తర్వాత డిసెంబర్ 12 తర్వాత కోడ్ వెళ్ళిపోతుంది. ఖరీఫ్కి సంబంధించిన, రబీకి సంబంధించిన 2 విడతల డబ్బులు కూడా ఎవరైతే కొత్తగా పాస్బుక్లు ఇప్పుడు పొందుతున్నారో వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.